హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఒక ఎగ్ క్యాండ్లర్ అనేది తయారు చేసుకోబోతున్నాం. దీని యూజెస్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం సహజంగా మనం ఇండ్లలో కోళ్ళు పొదిగేస్తాం కదా, పొదిగేసినప్పుడు ఏమవుతుందంటే 21 రోజుల తర్వాతనే పిల్లలు బయటకు వస్తున్నాయి. అంతకుముందు మనకి అందులో పిల్ల ఉందా లేదని తెలియదు. ఒకవేళ ఇప్పుడు కొన్ని మురిగిపోయిన గుడ్లు ఉంటాయి, సో అవేంటంటే అవి మంచి గుడ్లు కలవటం వల్ల మిగతావి కూడా పిల్ల సగం పిల్ల తయారయ్యి చనిపోవడం అట్లా జరుగుతుంది. అది దేనివల్ల అంటే ఆ బ్యాడ్ ఎయిర్ అయితే ఏమైతే ఉంటుందో, సో అది పక్కవాటికి తగిలి అవి కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మనం వారం రోజుల లోపే ఆ గుడ్లని, ఖరాబ్ అయిన గుడ్లని పక్క చేసేయాలన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి దాన్ని చెక్ చేయడం కోసం ఒక ఎగ్ క్యాండ్లర్ అనేది ఒకటి మార్కెట్లో ఉంటుంది. అది మనం కొనాలంటే చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది. సో అది మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నా ఫ్రెండ్స్. మనోళ్ళు ఏంటంటే సహజంగా ఇప్పుడు మొబైల్ లైట్తో కూడా చూస్తారు, అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే మొబైల్ లైట్ని రివర్స్లో పెట్టి ఆ లైట్ ఉంటుంది కదా, సో మన చీకటి అంటే మొత్తం రూమ్లో లైట్లను ఆఫ్ చేసి ఆ చీకట్లో ఆ లైట్ మీద ఎగ్గు పెడితే మనకి లోపల చిన్న చిన్న నరాలు అవపడుతుంటాయి. మన హార్ట్ ఎలాగా కొట్టుకుంటుందో ఆ విధంగా అయితే కొట్టుకుంటుంది అనమాట లోన. సో అదేంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఈ వీడియోలో. సో ఆ క్యాండ్లర్ అనేది తయారు చేసుకోబోతున్నా. సో అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. అంతకంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోలు చూస్తున్నట్లయితే ఇప్పుడే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, దీన్ని తయారు చేసుకోవడానికి మనకు ఒక బల్బ్ హోల్డరు, ఒక ప్లగ్ అలాగే ఒక చిన్న 3 వాట్స్ బల్బ్ అయితే ఒకటి తీసుకుంటున్నాను నేను. అలాగే ఫ్రెండ్స్, మనకి ఇలాంటి ఈ షేప్లో ఉన్నది ఒక బాక్స్ అయితే కాదు, ఈ షేప్ అని కాదు, సో ఎలాంటిదైనా తీసుకోవచ్చు. అదేంటంటే మీకు లాస్ట్లో అర్థమవుతుంది. అలాగే మనకి సరిపడే వైరు అంటే మీకు లెంత్ని బట్టి అనమాట, మీ కంఫర్ట్ని బట్టి ఎంత లెంత్ కావాలో అంత వైర్ అయితే తీసుకోవచ్చు. అలాగే నేను బ్లాక్ కలరు స్ప్రే అయితే ఒకటి తీసుకుంటున్నా. సో మీరు స్ప్రే వాడాల్సిన అవసరం లేదు, మామూలు చిన్న చిన్న డబ్బాలు దొరుకుతాయి కదా, 30 రూపీస్ పెడితే ఒక డబ్బా దొరుకుతుంది పెయింట్. సో అదైనా వాడచ్చు మీరు, బ్లాక్ కలర్ వాడాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ బాక్స్ పైన క్యాప్ తీసేసి దీనికి ఒక చిన్న రౌండ్గా చిన్న హోల్ అయితే చేసుకోవాలి. అది ఎందుకంటే ఫ్రెండ్స్, మన ఎగ్ కరెక్ట్గా అందులో నిలబడాలన్నమాట. సో మీరు హోల్ చేసుకునేటప్పుడే కొంచెం స్మూత్గా ఉండేలాగా అయితే చేసుకోండి. సో చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఆ డబ్బాకి కింది సైడ్ కూడా ఒక చిన్న హోల్ అయితే చేసుకోవాలి. అదేంటంటే వైర్ బయటకు రావడానికి, సో హోల్డర్ లోపల ఉంటుంది, దాని నుంచి వైర్ బయటకు రావడానికి అనమాట. సో ఇప్పుడైతే హోల్డర్కి కనెక్షన్ అనేది ఇద్దాం మనం. సో ఈ బల్బ్ హోల్డర్కి ఎలా ఇవ్వాలనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, సో తెలవని వాళ్ళు చూడండి, తెలిసిన వాళ్ళు కొంచెం వీడియో అయితే ఫార్వర్డ్ చేసుకోండి కొంచెం ముందుకి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే వైర్కి మరొక భాగాన్ని ఇప్పుడు లోపల నుంచి డబ్బా లోపల నుంచి బయటకు అయితే తీయాలి. సో ఈ విధంగా హోల్డర్ అనేది లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఒకసారి ఇప్పుడు బల్బ్ పెట్టి ఇది మనకి వర్క్ అవుతుందా కాదని చెప్పేసి ఒకసారి అయితే మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇది 3 వాట్స్ బల్బు, నాకు సరి అంటే నేను మొత్తం కరెక్ట్గా చూసుకొని తీసుకున్నాను అనమాట. సో ఆ డబ్బాలో మనకు కరెక్ట్ సరిపోయే సైజు బట్టి తీసుకున్నా. మీకు ఏంటంటే కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది, లాస్ట్లో మీకు అర్థమవుతుంది ఏ విధంగా అయినా తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లగ్కి అయితే వైర్కి ఒక పక్క ఈ విధంగా అయితే ఇవ్వాలి. చాలా సింపుల్ కలెక్షన్, ఆ వైర్కి ఒక పక్క హోల్డరు, బల్బ్ హోల్డర్, ఒక పక్క ప్లగ్ అంతే అనమాట. సో చాలా సింపుల్ కలెక్షన్ ఇది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పెయింట్ వేసుకోవాలి. బ్లాక్ పెయింట్ ఎందుకు వేసుకోవాలంటే నేను తీసుకున్న డబ్బా ఆ విధంగా ఉందన్నమాట, లైటింగ్ అనేది బయటకు వస్తుంది. సో మీరేం చేస్తారంటే ఆల్రెడీ బ్లాక్ కలరు బాక్స్, బ్లాక్ అనే కాదు ఏ కలర్ అని తీసుకోవచ్చు. బ్లాక్ అయితే ఏంటంటే కొంచెం ఏంటంటే వెలుతురు అనేది బయటకు రాదనమాట, బయటకు రాదు, మనం పైన చేసుకున్న ఊళ్ళో నుంచి మాత్రమే వెలుతురు బయటకు వస్తుంది. సో అట్లయితే మనకు బాగా వర్క్ చేస్తుంది అనమాట. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ పెయింట్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీనికి బల్బు పెట్టి దానిపైన ఉన్న థాట్ని అయితే మనం రిమూవ్ చేయాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ అది అందులో పట్టదు అనమాట. సో నేను అది రిమూవ్ చేసిన తర్వాత కరెక్ట్గా అయితే ఫిట్ అయింది, చూడొచ్చు మీరు. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దానిపైన క్యాప్ పెట్టేసేయడమే. పెట్టేసిన తర్వాత మనం ఒకసారి అయితే ఇప్పుడు చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఒక ఎగ్ పెట్టి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే మొబైల్ మీకు చెప్పినట్టుగా ఫస్ట్ మొబైల్తోని ఒకసారి చెక్ చేసి చూపిస్తాను నీకు, అట్లయినా మనకి అర్థమవుతుంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఇదైతే మొబైల్ మీద పెట్టి చూసిందనమాట. మీకు అందులో చూసినట్లయితే ఒక బ్లాక్ కలర్ డాట్ అవపడుతుంది, అందులో
అలాగే పక్కన మీకు నరాలు, చిన్న చిన్న నరాలు కూడా అవుపడుతుంటాయి. సో అదేంటంటే కదులుతుంది అటు ఇటు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది మన ఎగ్ క్యాన్లర్ అన్నమాట ఇది. సో దీని మీద చూస్తే మీకు అర్థమవుతుంది, చూడండి ఒక చిన్న డాట్ ఉంటుంది అందులో, చాలా క్లారిటీగా అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకొకటి చూడండి ఎగ్, ఇందులో చూసినట్లయితే మీకు దగ్గరికి వచ్చి పోతుంటుంది చూడండి ఒక చిన్న డాట్. సో ఇదన్నమాట, ఇదేంటంటే 5 రోజుల అంటే మనం పొదిగేసిన తర్వాత 5 రోజులకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. మన ఇంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఒక స్పెషల్ ఎగ్ అనేది అవుతుంది అనమాట, అందులో 2 చందమామలు ఉంటాయి. 2 చందమామలు అంటే మీరు చూడొచ్చు ఆ యోక్ అనేది 2 ఉంటాయి, 2 ఇట్లలో కూడా పిల్ల తయారవుతుంది. సో ఈ వీడియో కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో అసలు ఆ పిల్ల సక్సెస్ అయిందా కాలేదని చెప్పేసి నేను ఇంకో వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్.